ఉల్లిపాయ మజ్జిగ చారు అంటండి, తనకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయ మజ్జిగ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, పెరుగు ఒక కప్పు, శనగపిండి పావు కప్పు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, ఎండుమిరపకాయలు మూడు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, కరివేపాకు రెండు రెమ్మలు, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె మూడు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే, మనం పెరుగు అలాగే శనగపిండి ఈ రెండింటిని ఒక బౌల్లో బాగా మిక్స్ చేసుకున్నామండి. ఓ, శనగపిండి యాడ్ చేస్తున్నారు ఇందులో. అంటే కొంచెం బైండింగ్ మన చిక్కదనం వస్తుంది, ఆ టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది దానివల్ల. సో ఉండలు లేకుండా ఇక్కడే బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా వాటర్ ఇవ్వండి. ఓకే. సో ఆ పెరుగుని ఏమైనా స్టవ్ మీద ఏమైనా పెడుతున్నారా మీరు? పోపు వేసిన తర్వాత అప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓ, యాడ్ చేసుకుంటామా? ఓకే. అది శనగపిండి వేశారు కదా, ఆ శనగపిండి పచ్చితనం అనేది తెలుస్తుందా? లేదంటే కాస్త మరుగుతుంది కాబట్టి దాంట్లో వెళ్ళిపోతుంది పచ్చివాసన. మరుగుతుంది తర్వాత. సో ఇది కాస్త పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు పోపు వేసేసుకుందాం అండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు అలాగే పోపు దినుసులు. పచ్చిమిరపకాయలు కొద్దిగా, కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఇక్కడ ఉల్లిపాయలు చెప్పాను కదండి, సో సాంబార్ ఉల్లిపాయలు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో దీంట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఉప్పు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి పెరుగు క్వాంటిటీ ఎంత ఉంది? మనం తీసుకునే క్వాంటిటీ బట్టి సరిపడే విధంగా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఉల్లిపాయలు కొంచెం వేగాలండి మనకు దీంట్లో. సో ఆ ఉప్పు పసుపు కూడా వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా దాంట్లో ఉన్న వాటర్ మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు అలాగే శనగపిండి. ఓకే. కొద్దిగా వాటర్ కూడా కూడా. సో శనగపిండి అనేది చిక్కదనం ఇస్తుందా? చిక్కదనం, తర్వాత కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. సో శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి వేయించిన వేరుశనగపప్పు శనగపప్పు ఉంటుంది కదా, సో అది కూడా పొడిలా కొట్టేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. పుట్నాల పప్పు అంటారు కదా, సో అది యాడ్ చేసుకున్నా మనకు టేస్ట్ బాగానే వస్తుంది. ఓకే. చిక్కదనం అనేది మనం చూసుకోవాలి. సో శనగపిండి యాడ్ చేసాం కాబట్టి మరి ఎక్కువ చిక్క కనిపిస్తే ఇంకాస్త మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ ఉల్లిపాయలు దొరికినప్పుడు మామూలు ఉల్లిపాయలతో కూడా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. వాటి ఏంటంటే కొంచెం సాంబార్ కట్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాం కదా, మరి కర్రీ కట్లా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీస్లా కట్ చేసి మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో పెరుగుతో చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. అంటే కొంచెం మరి కమ్మటి పెరుగు కాకుండా కొద్దిగా పులుపు, కొంచెం మరి ఎక్కువ పులుపు కాదు, బిర్యానీ చారు కాబట్టి కొద్దిగా పులుపు ఉంటేనే మనకు బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇది మరుగుతున్నప్పుడు ఇంకొంచెం అంటే లైట్గా ఆ పచ్చి ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు, ఇది రెగ్యులర్ ఉల్లిపాయలు యాడ్ చేస్తాం. సో అవి సరిపోతాయి అనుకుంటే పర్లేదు, ఇంకొంచెం ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకున్నప్పుడు ఇలా మనం ఎండింగ్లో అంటే ఇవి వేగి వేగినట్టుగా కొంచెం ఎక్కువ మగ్గవు అలాగే ఉంటుంది. ఉల్లిపాయలు కూడా నంచుకుని తింటారు కదా. ఎస్, అది బాగానే బాగా అనిపిస్తుంది అండి. సో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. అవును, ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేస్తే బాగుంటుంది కదా. బాగుంటుంది అంటే గరం మసాలా వేసుకోకూడదు మళ్ళీ, ఆ పెరుగు టోటల్గా అంతా అదే డామినెంట్గా ఉంటుంది. ఓకే. సో కొంచెం కొత్తిమీర, కొత్తిమీర
మామూలుగా మధ్య కలుపుకునేటప్పుడు కూడా జీలకర్ర పొడి అలా వేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఈ ఫ్లేవర్స్ బాగా అంటే బ్లెండ్ అవుతాయి దీనితో పాటు. అవును. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, ఇది మనం సర్వ్ చేసుకుందాం. సో వేడి వేడిగా ఉల్లిపాయ మజ్జిగ చారు రెడీ అండి. ఉల్లిపాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా. ఉల్లిపాయ మజ్జిగ చారు తయారు చేసే విధానం, ముందుగా పెరుగులో శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చిన్న ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ మజ్జిగ చారు రెడీ.